నాటక రంగానికి ఆదరణ మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని కడప నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్ చంద్ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నగరంలోని నేక్నామ్ ఖాన్ కళాక్షేత్రంలో శ్రీనివాస కళ్యాణం భక్తిరస ప్రధానమైన నాటకం భక్తి పారవశ్యంతో ఆహతులను కళాభిమానులను రంజింపజేసింది. శ్రీనివాస కళ్యాణం ఘట్టాలను ప్రత్యక్షంగా కళ్ల ముందే ఆస్వాదించిన ప్రజలు గొప్ప భక్తి పారవశ్యంతో తన్మయత్వంతో మధురానుభూతిని పొందారు. పాత్రధారులు ప్రత్యక్షంగా ప్రదర్శించిన అంశాలు వారి అభినయం వేషధారణలు చూపరులను ఆకట్టుకుని గొప్ప అనుభూతిని కలిగించాయి. ఈ ముగింపు కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్ చంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిచ్చే భారతీయ సంస్కృతి కళా సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా నాటక రంగానికి తిరుగులేదని గత 9 రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా సురభి నాటక కళాకారులకు మెమంటోలు అందజేసి శాల్వాళ్లతో సన్మానించారు. ఈ నాటకాల ముగింపు కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు వేణుగోపాల్ రెడ్డి, డివిజనల్ పీఆర్ఓ మస్తాన్ సాహెబ్, పెద్ద సంఖ్యలో కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.